బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు రంజిత్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షీ సమక్షంలో రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ను కాంగ్రెస్ దానం నాగేందర్ కు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. నేతల రాజీనామాలతో బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ మనకు అందిస్తారు. సిద్ధార్థ్, ఒక మూడు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు ఉంటున్నాయి. ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు, ఎంపీ ఎమ్మెల్యే స్థాయికి సంబంధించినటువంటి నేతలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పాటు కాంగ్రెస్ అమలు చేస్తున్నటువంటి పథకాలన్నిటికీ ప్రజల్లో పాజిటివ్ టాక్ ఉండడంతో చాలా మంది ఇతర పార్టీల కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మొన్న బీజేపీ నేత మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. నిన్న వరంగల్ ఎంపీగా ఉన్నటువంటి పసినేరి దయాకర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో పాటు చాలా మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు. ఇక నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది వస్తే మేము ఖచ్చితంగా సహకరిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనకు చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంతోపాటు ఇటు మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఇటీవల డీకే శివకుమార్ ను కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి తాను, తన కుమారుడు భద్రారెడ్డి, తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు సిద్ధంగా ఉన్నామని డీకే శివకుమార్ కు చెప్పారు. మరోవైపు మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీతోనే సంప్రదింపులు చేస్తా ఉన్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతోనే చర్చ చేస్తా ఉన్నారు. ఇటు పైల శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతో పాటుగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుపొందలేదు. అయితే మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీతోనే టచ్ లో ఉన్నారు. వాళ్ళు రేపో మాపో దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు హస్తం పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ చేరికలన్నీ కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో దోహదపడతాయని కాంగ్రెస్ కేడర్ చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.